మనసు చెప్పు నీకు అతిశక్తిగా అనిపిస్తుంది, ఇది బయట నుంచి వచ్చిన స్పందన, నా మనోస్పందన తెలియజేసే స్పందన. 150 సినిమాలు ఒక ఎత్తు, 151 సినిమా ఒక ఎత్తు అని బయట నుంచి వచ్చింది. అది నేను మనస్ఫూర్తిగా నమ్మి అది నేను అనుభవిస్తున్నాను, అనుభవంగా చెప్తాను. కరెక్ట్, నాకు అంతటి స్థాయి సినిమా ఇది, అంత గౌరవాన్ని అంత సంతృప్తిని ఆ రంగా తీసుకొచ్చింది. థ్యాంక్స్ టు సైరా సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. 150 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అన్నారు ప్రమోషన్స్లో భాగంగా. ఈ సినిమా బడ్జెట్ వైజ్ కానీ స్కేల్ వైజ్ కానీ చాలా పెద్దది. మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము ఫైట్లు అవి చూస్తున్నప్పుడు చూసాం, ఆ వైజ్ ఎంత చురుగ్గా తెర మీద కదిలారు అంటే మీ శారీరక శ్రమ ఏ రేంజ్లో ఉంటుందో కూడా ఊహించవచ్చు. ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఉత్ప్రేరకంగా ముందుకు వెళ్ళటానికి దోహదపడిన అంశాలు ఏంటి, మీకు తోడుగా ఉన్నది ఎవరు? మేము అంత ధైర్యంగా బడ్జెట్ను కూడా నెరవకుండా, ఒక ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు అండ్ ఎన్ని రోజులు తీసుకున్నా పర్వాలేదు అది అనిపించింది. ఎందుకంటే విజయం ఖచ్చితంగా మనం మాకు లభిస్తుందనే ధైర్యంతో, ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చింది, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ఆ స్పిరిట్ ఇచ్చింది క్యారెక్టరైజేషన్ అండ్ కథనం టోటల్గా సైరా. సైరా ఇచ్చిన ధైర్యమే లేకపోతే అంత ధైర్యంగా మేము అన్ని 100 కోట్లు పెట్టి అన్ని రోజుల పాటు ఇంతమంది శ్రమించి చేసి ఉండేవాళ్ళం కాదు. సో కథాబాలం తెలుసు కాబట్టి, ఆ కథనం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, రేపు పొద్దున ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో మేము ఊహించగలం కాబట్టి మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి అండ్ అవన్నీ కలిపి ఈ సినిమాని మేము ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి దోహదపడే అంశాలు. సార్ రాధా అండి, 99 టీవీ నుంచి. 99 టీవీ నుంచి రాధానండి. ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సైరా లాంటి ఒక తెరమరుగైపోయిన చరిత్రకారుణ్ణి మా అందరికీ పరిచయం చేసినందుకు మీకు ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే మా నాన్నలకు తెలియదు సైరా, మా తాతలకు తెలియదు సైరా, ఈ ఉయ్యాలవాడ నరసింహ స్టోరీ ఒకటి ఉంది, ఇలాంటి చరిత్రకారుడు ఉన్నాడని తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి పరిచయం చేసిన మీకు, మీ టీం అందరికీ కంగ్రాచులేషన్. సార్, ఊరు తీస్తున్న సీను, మిమ్మల్ని సినిమాలో ఉరి తీసే సీన్లో ఆ తల్లి పడే బాధ, ఆ భార్య పడే బాధ, ఇవన్నీ చాలా ఎమోషన్స్లుగా కనెక్ట్ అయిపోయాం మేము. ఆ సీన్ చేస్తున్నప్పుడు మీ కళ్ళు కానీ మీ ఫీలింగ్స్ కానీ ఎలాంటి అనుభూతిని పొందారా ఆ సీన్ చేసేటప్పుడు? ఆ సీన్ చేయడానికి ముందు నా ఈ క్యారెక్టర్ గురించి నా బాడీ లాంగ్వేజ్ కానీ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలా ఉండాలని ఒక మైండ్లో ఒక విధానం అనుకుంటాం. సో ఈ క్యారెక్టర్ నాకు ఏమైనా ప్రాంప్ట్ చేస్తుందంటే, ఒక మహానటుడు ఏది మాట్లాడినా సరే ఆ మాటకి బలం ఉంటుంది, ఆ మాటకి ఆకర్షణ శక్తి ఉంటుంది, అది కట్టిపడేసేటటువంటి గొప్ప శక్తి ఆ మాటకు ఉంది. సో బాడీగా అభినయం చేసి, ఆంగిక అభినయం చేసి రక్తి కట్టించాల్సినంత అవసరం లేదు. కాబట్టి ఈ సినిమాలో కళ్ళతోనే చేయొచ్చు, మాట పవర్తోనే ఆకర్షించుకోవచ్చు, క్యారెక్టర్ని ఆ రకంగా రక్తి కట్టించాలనేది అనుకుని మీరు సినిమా చూస్తే ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప మీకు బాడీగా నేను గెస్చర్స్ ఇచ్చి చూపించింది ఎక్కడ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఉరికమ్మ దగ్గర అయితే కనుక కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉంటాయి, ముఖ్యంగా చేతులు. సో కేవలం ఫేస్ తోటి చూసే వాళ్ళని అరెస్ట్ చేసేలాగా ఉండాలి అని అంటే కనుక ఆ మాట పవర్ ఉండాలి, అది అభినయించే ప్రొజెక్ట్ చేసేలాగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, కళ్ళుని ఉపయోగించుకోవాలి, ఆ రకంగా ఉపయోగించుకోవాలనే దాని మీద నేను మైండ్ పెట్టి ఆ రకంగా ప్రొజెక్ట్ చేయగలిగాను. ఈ రోజున దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారంటే కనుక చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ దట్స్ ఇట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.